ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096-83-83. కన్యారాశి వారికి ఈ వారం వ్యాపారపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఏ కోణంలో కూడాను మీకు మీరుగా ఇబ్బంది పడినటువంటి వాతావరణాన్ని మీరే ఏర్పాటు చేసుకుంటారు. మీకంటూ ఒక బౌండరీలు ఎవరు గీయకుండగానే మీ బౌండరీలు ఏవో మీరే సృష్టించుకుంటారు. మానసికమైన ధైర్యాన్ని స్థైర్యాన్ని కలిగి ఉంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి సాధించగలుగుతారు. ఎందుకు పరికరాని అనామకులకి ఉన్నత స్థానాలు లభించడం ఎంతో కష్టపడ్డ మీకు ఆ రకమైన స్థానం లభించకపోవటం మీ మానసికమైన వేదన కారణమవుతుంది. కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతీయ భేదాలు ఇవన్నీ కలిసి మెరిట్ని చంపేస్తున్నాయి, సామర్థ్యాన్ని హతమారుస్తున్నాయి అని మీరు ఎంతగానో బాధపడతారు. అయినప్పటికీ ఈ సమసమాజ నిర్మాణంలో మనమే మహత్వలం కాదు, మనం చేయగలిగింది ఏమీ లేదు. నలుగురితో పాటు నారాయణ, 10 మందితో పాటు గోవింద. ఆ మహానుభావుడు వెంకటేశ్వర స్వామి వారు దయచూస్తే మనం గుర్తింపుకు నొచ్చుకుంటాం, లేకపోతే లేదు అనే పద్ధతిలో మీ యొక్క భావాలు ఉంటాయి. ఎక్కడ కూడా ఎదుటి వాళ్ళని విమర్శించడానికి ఇష్టపడరు. ఏది జరిగినా ఇది నా దురదృష్టం, లేకపోతే నా అసమర్థత, నా శక్తి సామర్థ్యాల్లో ఉన్న లోపం, ఎదుటి వాళ్ళని మాత్రం నేను నిందించను అనే పద్ధతి మీద మీరు నడుచుకోవటం అనేది జరుగుతుంది. ఇక ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి అన్ని విధాలుగా చాలా బాగుంది. ఏ రకమైన ఇబ్బందులు లేనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. శ్రావణమాసం పూజా కార్యక్రమాల్ని చాలా మానసిక ఉత్సాహంతో చేసుకోగలుగుతారు. అదేవిధంగా పెళ్లి కానటువంటి ఆడపిల్లలకి పెళ్లి నిశ్చయం అవుతుంది. అదే కోణంలో పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడా సానుకూలపడతాయి. ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ రాశిలో జన్మించిన వారికి గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మీ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు పఠించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.